నీ స్వార్థంతో చేసిన పాపం, నీ శరీర ఇచ్ఛ కోసం చేసిన పాపం, నీ పాపము చేతి బట్టి చేసిన పాపం, ఉద్రేకంతో చేసిన పాపం, ఎవరికాలం చేసిన పాపం, ఒప్పుకుంటున్నా ఒప్పుకుంటున్నా అని చెప్పు. ప్రభు ఒప్పుకుంటున్నా, నన్ను క్షమించు. నీ దగ్గర దీనిని వస్తున్నాను, దిక్కులేని వాళ్ళు వస్తున్నాను, ఆ సేనా దయ్యము వాడి కంటే ఎక్కువ దయ్యాలు నాలో ఉన్నాయి, ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు ప్రభు. నాలో నెమ్మది లేను, నా పాపాన్ని బట్టి అసలు నెమ్మది లేను. నన్ను క్షమించు ప్రభు, నన్ను క్షమించు. నేను ఘోర పాపిని, నేను చాలా పాపాలు చేశాను. నా పాపం ఆకాశం అంత ఎత్తు పెరిగిందట, ఎత్తున నాకు రాయబడి మా పాపంలో ఆకాశం ఎత్తు పెరిగినాయి. ఒప్పుకుంటున్నా ప్రభు, నా పాపం క్షమించు, దాన్ని తుడిచేయి, దాన్ని కడిగినాయి, దాన్ని క్షమించు. నాకు చేసిన ఒక మాట చెప్పాడు, ప్రేమే యేసు ప్రభువా, నేను ఘోర పాపిని, నా పాపం క్షమించు, తుడిచేయి, క్షమించు, తుడిచేయి. నేను గుర్తు చేసుకోదు ప్రభువా, ఇంకా నేను పాపం చేయను, ఇంకా మరో ఎప్పుడు పాపం చేయను, నన్ను క్షమించు. యేసునామ ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయచేసి మోకరించండి, కళ్ళు మూసుకోండి. యేసుప్రభు వారు లేకుండా ఈ స్థలం నుంచి బయలుదేరి వెళ్ళద్దు. దయచేసి ఈ ఆఖరి రాత్రి ఆఖరి కూడికి దయచేసి దేవుని వాక్యం వింటా వచ్చావు, నరకం నీ కొరకు ఎదురు చూస్తా ఉంది. దయచేసి తమ్ముడు చెల్లి అమ్మాయ నువ్వు నశించిన ప్రభుకి దేవాదేవునికి ఇష్టం లేదు, తీర్మానం చేస్తాను వెళ్ళు, హృదయంలో విశ్వసించు, రేపేం సంభవించను నీకు తెలియదు. దయచేసి ప్రభు నీకు ఇచ్చిన మంచి అవకాశం, నేను ఇంట్లో రేపు మట్టిలో ఏ సమయంలో మరణం మానవుని వెంటాడుతుందో తెలియదు. నీ కొరికే ఏ ప్రయాస, నీ కొరికే కుడికలు, పరలోకము చూడు, ఒకసారి పాదాల వైపు చూడు, ఒకసారి ఆలోచన చేసుకో. దయచేసి ఖచ్చితంగా ఈ రాత్రి నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టు, ప్రభు కొరికే జీవించు, మంచి దేవుని మందిరాన్ని ఎన్నుకో, మంచి సహవాసాన్ని గడతా ఉండు, ఆత్మీయం బలపడతావు, ప్రభు వచ్చిన ఎత్తపడతావు. నీవు నీ కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం. దయచేసి